బ్లాక్ మ్యాజిక్ తో జనాలను మోసం చేస్తున్న తండ్రి కొడుకులను చంద్రనగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకుల మూడ నమ్మకాలను ఆసరగా చేసుకొని తలరాతను మారుస్తామంటూ సొమ్ము చేసుకుంటున్న సయ్యద్ హసన్ అస్కరీ, సయ్యద్ అఫ్రోజ్లను బాధితుల ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. గత కొంతకాలం క్రితం చంద్రాయనగుట్ట ప్రాంతానికి చెందిన గౌసియా బేగం అనే మహిళ అస్వస్థతకు గురి కావడంతో జలీల్ అనే వ్యక్తి సయ్యద్ హసన్ అస్కరీ వద్దకు తీసుకెళ్లి బాగు చేయించాడు. ఇక అప్పటి నుండి గౌసియా బేగం వారిపై నమ్మకం పెంచుకుంది. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులకు ఎలాంటి అనారోగ్యం కలిగినా అక్కడికి వెళ్లేది అదే అదునుగా భావించిన అస్కరీ అఫ్రోజ్లు గౌసియా బేగం కుమార్తెలపై కన్నేశారు. మాయమాటలు చెప్పి ఇద్దరు అమ్మాయిలకు తావీజులు కట్టి వశపరుచుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మును కాజేసి వీధుల్లో తిప్పారు. అయితే అది చూసిన గౌసియా బేగం తన కూతుర్ల మెడలోని తావీజులు తెంపివేయడంతో ఇద్దరు స్పృహలోకి వచ్చారు. దీంతో బాధితులు వెంటనే చంద్రనగుట్ట పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు చంచల్గూడలో ఉంటున్న అస్కరీ అఫ్రోజ్లను పట్టుకొని రిమాండ్కు తరలించారు. పోలీస్ స్టేషన్ బండ్లగూడ ప్రాంతంలో ఒక ఇద్దరు మహిళల్ని ఒక వ్యక్తి అతనికి సంబంధించినటువంటి ఇంకొక వ్యక్తి కూడా క్షుద్ర పూజలు నెపంతో వాళ్ళిద్దరిని లోపరుచుకుని వారిపైన లైంగిక దాడి చేయడం జరిగింది. ఈ కేసులో వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఒక హసన్ అస్కరీ 52 సంవత్సరాలు, చెంచల్గూడ, రెసిడెంట్ ఆఫ్ చెంచల్గూడ, అలాగే సయ్యద్ అఫ్రోజ్ వీరిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీరు ఈ మహిళకి చాలా కాలం నుంచి ఈ పరిచయం ఉన్నారు. ఆ మహిళ సంబంధించినటువంటి బంధువులకి ఇంతకు ముందులో అనారోగ్యం చేసినప్పుడు వీళ్ళిద్దరిని ఆశ్రయిస్తే వీళ్ళు ఏవో మంత్రాలు అయ్యి చేయడం వల్ల అది జబ్బు నయమైందే. అప్పటి నుంచి ఇతని పైన వారికి నమ్మకం కుదిరింది. ఏ విషయంలో అయినా కూడా ఇతన్ని సంప్రదించేవారు. అయితే ఇతను వాళ్ళని మిస్గైడ్ చేసి అమ్మాయికి అనారోగ్యం అయితే భర్త వల్లే అనారోగ్యం వచ్చింది, అతను ప్రభావం వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అమ్మాయిని నమ్మబలికి తర్వాత అమ్మాయి అతనికి భర్తకు కూడా డివోర్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత వంట ఆ ఇల్లు కూడా చెడు ప్రభావంలో ఉందని చెప్పి నమ్మించి ఆ ఇల్లును కూడా అమ్మించేసి వేరే ఇంట్లోకి వాళ్ళని మార్పించారు. ఆ ఇంటి అమ్మటంలో కూడా ఇతను కొంత మోసం చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఆ ఒంటరిగా ఉన్నటువంటి మహిళ పైన అనేక రకాలు మంత్రాలు అవన్నీ చేసి తాయెత్తులు అవి కట్టి అమ్మాయిని ఏదో రకంగా వశపరుచుకుని అమ్మాయి పైన లైంగిక దాడి చేయడం జరిగింది. అలాగే అమ్మాయి సంబంధించినటువంటి బంధువైనట్టు ఇంకో అమ్మాయిని కూడా ఇదే ఉచ్చులోకి దింపి అమ్మాయిపై కూడా ఈ లైంగిక దాడి చేయడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది.